ఎన్నికల యొక్క షెడ్యూలు రానున్నటువంటి తెలంగాణ రాష్ట్రానికి కానీ లేక దేశంలో జరగనున్నటువంటి ఐదు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఎన్నికల షెడ్యూలు మరి త్వరలోనే ఎలక్షన్ కమిషన్ ప్రకటించే అవకాశం ఉన్నట్టు వార్తలు వస్తా ఉన్నాయి. తెలంగాణకు సంబంధించి ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూడా తెలంగాణ భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో ఎన్నికలను ఎదుర్కోవడం కోసం సిద్ధంగా ఉన్నాము. అభ్యర్థుల ఎంపిక కసరత్తు జరుగుతూ ఉంది. పూర్తిగా ఇటీవలనే ప్రధానమంత్రి గారు మహబూబ్ నగర్ పాలమూరులో నిజామాబాద్ ఇందూరులో భారీ బహిరంగ సభలు మాట్లాడారు. రేపు సాయంకాలము భారత హోంమంత్రి అమిత్ షా గారు ఆదిలాబాద్లో జరగనున్నటువంటి బహిరంగ సభలో మాట్లాడతారు. రేపు సాయంకాలం మరి హైదరాబాద్లోని ఇంపీరియల్ గార్డెన్స్లో మరి మేధావులు మరి ప్రొఫెషనల్స్ యొక్క ప్రత్యేక సమావేశంలో కూడా రేపు అమిత్ షా గారు 5 గంటలకు మరి ఇంపీరియల్ గార్డెన్లో జరుగుతున్నటువంటి సమావేశంలో కూడా ప్రసంగిస్తారు. అదేవిధంగా 21-22 డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ గారు వస్తారు. ఈ లోపలనే ఇంకా అనేక మంది ముఖ్యమంత్రులు కేంద్ర మంత్రులు విస్తృతంగా పర్యటించేటువంటి కార్యాచరణ ప్రణాళిక చేపట్టాము. అనేక మంది కొత్త వాళ్ళు కూడా బీజేపీలో చేరుతూ ఉన్నారు. లక్షలాది మంది యువకులు గ్రామీణ ప్రాంతాలలో ప్రతిరోజు భారతీయ జనతా పార్టీలో చేరుతూ ఉన్నారు. ఈరోజు ఏదైతే ప్రచార ప్రసార సాధనాల ద్వారా ఏదైతే తప్పుడు ప్రచారం చేశారో ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఈరోజు నరేంద్ర మోడీ గారి మీద విశ్వాసంతో ఈరోజు తెలంగాణలో కూడా వారి నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వం రావాలని ప్రజలు పూర్తి స్థాయిలో మరి ఆకాంక్షిస్తున్నారు. వాళ్ళ ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ భారతీయ జనతా పార్టీ పూర్తి స్థాయిలో సిద్ధంగా ఉంది.